పద్ధతి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. హిజ్ రోల్ ఫర్ ద పాస్ట్ ప్రాబ్లీ 40 ఇయర్స్ అండ్ హిజ్ ఒక వెరీ యాక్టివ్ యంగ్ మ్యాన్ టు పార్టిసిపేట్ ఇన్ ఈచ్ అండ్ ఎవరీ ఎట్రాసిటీ యాక్టివిటీస్ ఆఫ్ మినిమలిజం. సో ఐ జస్ట్ సంవత్సరం టు అడ్రస్ నేను సోషల్ యాక్టివిస్ట్ని, అకాడమిక్ ఇంటలెక్చువల్ని కాదు, సోషల్ యాక్టివిస్ట్లో యాక్టివ్ యాక్టివిస్ట్ని. నాకేమో ఒక సబ్జెక్ట్ ఇచ్చారు, పూరి అంబేద్కరిజం, బౌద్ధన ఇంటలెక్చువల్. ఈ విషయాన్ని నాకు ఇచ్చిన టైం లోపల చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళందరూ ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మాట్లాడగలిగారు. నేనంత ఫ్లూయెంట్గా మాట్లాడకపోయినా కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తాను, ఫ్రీగా నేను తెలుగులో మాట్లాడతాను. ఇప్పటి వరకు ఎంచుకున్న అంశాల మీద చెప్పిన విషయాలు ఎంతవరకు నేరుగా హిస్టారికల్ మెటీరియలిజం టచ్ చేశాయో నేను చెప్పలేను, కానీ అది టచ్ చేయాల్సినంతగా టచ్ చేయలేదేమని అనిపిస్తున్నా. బహుశా ఆ అంశాలకు సంబంధించిన పరిమితి కావచ్చు. గోపినాథ్ గారు స్టార్ట్ చేస్తూ హిస్టారికల్ మెటీరియలిజం మార్క్సిస్ట్ అవుట్లుక్తో ఏదైతే చెప్తున్నారో, హిస్టారికల్ మెటీరియలిజానికి ముందు డైరెక్టికల్ మెటీరియలిజం అనేది ఒక ఫిలసాఫికల్ కాన్సెప్ట్ ఉంది. డైరెక్టికల్ మెటీరియలిజం అనేది వరల్డ్ అవుట్లుక్. హిస్టారికల్ మెటీరియలిజం ఇట్ డిపెండ్స్ అపాన్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ దేర్ కల్చర్స్ డైవర్సిటీస్ దేర్. గతానికి భౌతికవాదం ఒక ప్రాపంచ దృక్పథం, చారిత్రక భౌతికవాదం ప్రతి దేశ చరిత్రతో సంబంధించిన అంశం అనుకున్నప్పుడు, చారిత్రక భౌతికవాదం చరిత్రతో ముడిపడి ఉంది. రష్యాలో ఏం చేయాలి, రష్యా సామాజిక ఆర్థిక ఆ దశకు సంబంధించిన స్థితిని బట్టి విప్లవం కోసం ఏం చేయాలో లేదని చెప్పాడు. చైనాలో ఏం చేయాలి, అట్లాగే ఏ దేశంలో ఏం చేయాలి అనేది ఆ దేశాన్ని బట్టి ఉంటుందని చెప్పారు. అది సరిపోతుందా ఇండియాకి? సరిపోతే ఇండియన్ మార్క్సిస్టులు ఇండియాలో మార్క్సిజాన్ని అట్లా అప్లై చేశారా? ఇండియా పరిస్థితులు ఇండియాకి అనుగుణంగా ఉంటాయి కనుక ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజాన్ని ఎక్కడన్నా రికార్డ్ చేశారా అనేది పరిశీలించకుండా నాకు ఇచ్చిన సబ్జెక్ట్లో పూరే అంబేద్కరిజం హిస్టారికల్ మెటీరియలిజం మార్క్సిస్ట్ అవుట్లుక్ అయితే మార్క్స్ చెప్పడం చేత అది మార్క్సిస్ట్ అవుట్లుక్ అవుతుంది. ఇట్స్ ఎ సైన్స్. మార్క్సిజం ఇస్ సైన్స్ ఆఫ్ సైన్సెస్. హిస్టారికల్ అవుట్లుక్ కూడా సైంటిఫిక్ అవుట్లుక్తోనే, దాని అనాలిసిస్ డీటెయిల్స్ వెళ్ళొచ్చు. నేను అనుకుంటాను ఇండియన్ మార్క్సిస్టులు ఎవరు కూడా ఎంఎన్ రాయ్ దగ్గర నుంచి రఘుపతి రాఘవ సీతారామ యేచూరి దాకా ఎవరు మినహాయింపు లేకుండా ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజాన్ని టచ్ చేయలేదని చెప్తున్నాను. లేదా వాళ్ళు చెప్పింది ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం కింద రాదు.
పెట్టిన సబ్జెక్ట్ ఏమో హిస్టారికల్ మెటీరియలిజం. మరి పూలే అంబేద్కర్ లేమని హిస్టారికల్ మెటీరియలిజం గురించి మార్క్సిస్ట్ అవుట్లుక్తో చెప్పారా, లేదంటే పూలే అంబేద్కర్ అవుట్లుక్తో చెప్పారా? ఇది చెప్పాలి నేను. చాలా కష్టమైన సబ్జెక్ట్ ఇచ్చారు నాకు. ఈ సంక్లిష్టంలోకి ఎవరు వెళ్ళట్లేదు. అచ్చగా హిందూయిజానికి మాట్లాడమంటే 10 గంటలు మాట్లాడవచ్చు, అచ్చగా బ్రాహ్మణిజాన్ గురించి మాట్లాడమంటే ఇంకా 10 గంటలు మాట్లాడవచ్చు. కానీ ఎక్కడ ఇండియా ప్రపంచంతో డిఫర్ అవుతున్నది, ఎందుకు డిఫర్ అవుతున్నది అనే అంశాన్ని ప్రాథమిక అంశంగా తీసుకోకుండా దాని గురించి ఎన్ని బిల్డప్లు ఇచ్చినా బిల్డింగ్లు అన్ని కూలిపోతాయి. అందుకని నేను ట్రై చేస్తున్నాను. గోపినాథ్ గారు ప్రారంభించిన దగ్గర నేను నా సబ్జెక్ట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. గతితార్కిక భౌతికవాదం ఒక ప్రాపంచిక సార్వజనీన ఒక తాత్విక దృక్పథం అయితే, ఆ తాత్విక దృక్పథాన్ని ఇండియన్ హిస్టరీకి అన్వయించేటప్పుడు 10 దేశాల లాగా ఇండియాలో ఒక దేశంగా చూడటానికి వీలు లేదు. సంథింగ్ స్పెసిఫిక్, నాట్ ఓన్లీ సంథింగ్ స్పెసిఫిక్, ఇట్ ఈస్ ఎ యునిక్ స్పెసిఫిక్, అరుదైన ప్రత్యేకత కలిగి ఉంది. అరుదైన ప్రత్యేకత కలిగి ఉంది కానీ అట్ ది సేమ్ టైం ఫ్రమ్ ద బిగినింగ్ ఇండియా హ్యాజ్ ఎ కామన్, ఎ జనరల్, ఎ యూనివర్సల్ ఫినామినా ఆల్సో. ఎక్కడ చూస్తాం దాన్ని? నేను దాన్ని సింధు నాగరికతలను చూస్తున్నా. సింధు నాగరికత, హరప్ప నాగరికత, లేకపోతే వీరప్ప నాగరికత, లేకపోతే జాంబవంతి నాగరికత, లేకపోతే ఎవరి నాగరికత అనేది ఏ వ్యక్తి పేర్ల మీద చెప్పాలి అనే దాంట్లో నేను వెళ్ళను. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు, దాని మీద విమర్శనాత్మక పరిశీలనాత్మక అంశాలు ఉన్నాయి. నా పాయింట్ ఏంటంటే అక్కడ ప్రపంచమంతటా తొలి నాగరికతలు ఏదైతే ఉన్నాయో ఆ తొలి నాగరికతల దశలో సింధు నాగరికత ఇండియాలో కూడా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా వర్గ ఆవిర్భావ దశ ఏదైతే ఉన్నదో ఇండియాలో కూడా వర్గ ఆవిర్భావ దశ అక్కడ కనిపిస్తున్నది. ఆర్యులు రాకముందే సింధు నాగరికత ఉన్నది ఒక కోణం అయితే, వర్ణ వ్యవస్థ రాకముందే వర్గ వ్యవస్థ ఇండియాలో దాని పునాదులు మూలాలతో ఉన్నది అనేది మరొక కోణం. ఆర్యులు రాకముందే వర్ణ వ్యవస్థకు ముందు సింధు నాగరికత అనే కోణానికి పరిమితం అయితే చాలదు. ఆర్యులతో వర్ణ వ్యవస్థ వచ్చింది అనుకుంటే ఆర్యులు రాకముందు ఇండియాలో వర్గ వ్యవస్థ సింధు నాగరికత మూలాల్లో ఉన్నది. అక్కడ ధనిక వర్గం అన్నది విలాసవంతమైన వర్ణాలు ఉన్నాయి, అధిపతి ఉన్నాడు, రాజభవనం ఉన్నది, పేదలు నివసించే చిన్న చిన్న గూళ్ళు లాంటి ఇళ్ళు ఉన్నాయి, ధాన్యాగారాలు ఉన్నాయి, చుట్టూ గ్రామాలు ఉన్నాయి, మధ్యలో నగరం ఉంది. ఈ నగర నాగరికత అగ్రికల్చరల్ సివిలైజేషన్. అక్కడ వస్తుత్పత్తి ఉంది, స్థిర నివాసం ఉంది. ఆర్యులు సంచార జాతులు, సింధు నాగరికత స్థిర నివాసానికి సంబంధించింది. ఆర్యులు అనాగరికులు, సంచార జాతులతో పాటు అనాగరికులు, ఆహార ఉత్పత్తి కాదు ఆహార సేకరణ దశలో ఉన్నారు. గొడ్డు కోసం తినేటటువంటి ఎడిమాలోకంతో ఉన్నారు. అప్పటికే వ్యవసాయ ఉత్పత్తి చేసేటటువంటి స్థితిలో సింధు నాగరికత ఉంది. ఇది ఆహార ఉత్పత్తి నాగరికత, అది ఆహార సేకరణ అనాగరికత. ఈ అనాగరికత నాగరికత మధ్య కలయి ఎలా జరిగింది, సంఘర్షణ ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, వర్గ వ్యవస్థ వర్ణ వ్యవస్థగా మాత్రమే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? ఈ రోజు మాత్రమే అన్ని వెళ్ళడానికి గివెన్ టైంలో నాకు అవకాశం లేకపోవచ్చు, కానీ బేసిక్ పాయింట్స్ ముఖ్యమైన అంశాలని తరుగుతూ నేను చెప్పదలుచుకుని చెప్తాను. ఇక్కడ మళ్ళీ నేను మొదటికి వస్తున్నాను, అదేమిటంటే ప్రపంచంలో ఎక్కడా లేని వర్ణ కుల బ్రాహ్మణ సామాజిక వ్యవస్థ ఇండియాలో మాత్రమే ఉందని చెప్పినటువంటి వాడు అంబేద్కర్ మాత్రమే. ప్రపంచంలో వర్ణ కుల బ్రాహ్మణ సామాజిక వ్యవస్థ ఇండియాలో మాత్రమే ఉంది, ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పినటువంటి వాడు ఒక్క అంబేద్కర్ మాత్రమే.
ఊరి అంత ట్రస్ట్ చేయలేదు కానీ దాదాపు పనే చెప్తాడు. కానీ దాన్ని ఒప్పుకున్న వారు ఒక్కలే వారికి లేరు అనేది కూడా మనకు వాస్తవం. లోహియాతో మొదలు పెడితే ఇండియన్ మార్క్సిస్ట్ అయితే చెప్పనక్కర్లేదు. వాళ్ళ ఇండియన్ మార్క్సిస్ట్లు అంటే గాంధీ ఇష్టం అంటే బెటర్, లేదా శంకరాచార్య ఇష్టం అంటే ఇంకా బాగుంటుండే. ఒకళ్ళెవరో బొమ్మ కూడా వేశారు మార్క్స్కి ఎంగిల్స్కి శంకరాచార్యుడు గెట్ట పిచ్చి బొమ్మలు వేశారు. అట్లా అనిపించింది మా వాళ్ళకి. అందుకనికే నేను ఎందుకు ఇది ప్రెస్ చేస్తున్నాను అంటే, లోహి అంటాడు క్యాస్ట్ ఈజ్ అన్ ఇమ్మొబైల్ క్లాస్, క్లాస్ ఈజ్ ఎ మొబైల్ క్యాస్ట్ అంటాడు. ఏంటో ఇతర కాస్ట్ గందరగోళంగా ఉంటుంది. కులము చెల్లరైత వర్గము, వర్గము చెల్ల సహిత కులము అంటాడు. ఎందుకు ఈ సూత్రీకరణ చేశాడు తెలుసా? మాసే మహనీయుడు ఇండియాలో స్వయంపోష గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేది ఒక ఘనీభవించినటువంటి స్థానం లాంటి వ్యవస్థగా ఉండేది. దీని గర్భంలోంచి సంఘర్షణ కానీ సంఘర్షణాత్మక మార్పు కానీ రానిచ్చే పరిస్థితి దీనికి లేదు. ఎందుకు ఉందో కానీ ఉంది, ఇది ప్రత్యేకమైందని చెప్పి మార్పుకి అనుకూలంగా లేని ఒక ఘనీభవించినటువంటి స్వభావం కలిగిన వ్యవస్థ. అంతేకాకుండా ప్రకృతి మీద మానవుడు శాస్త్రీయంగా ఆధిపత్యాన్ని పైచేరి సాధించి మూఢ నమ్మకాలకి గురిగా కూడా ఉండేటువంటి చైతన్యంత అభివృద్ధి చెందాల్సిన స్థానంలో ఇక్కడ ఒక కోతికి ఆవుకి సాష్టాంతపడి మొక్కుతున్నటువంటి దౌర్భాగ్య దృష్టి ఈ దేశంలో ఉందని చెప్తారు. ప్రకృతి మీద మనిషి చైతన్యము జ్ఞానము పైచే సాధించాల్సిన చోట మనిషి మీద అజ్ఞానం పైచే సాధించడం అనేది జరుగుతుందని చెప్పి చెప్తారు. ఇదంతా లోహియాకి బాధేసినది. ఇప్పుడు ఏదైతే పరువు హెచ్చరంటున్నారో, కులాంతర వివాహం జరిగితే పరువు పోతున్నది ఎవరికి పైకున్న వాళ్ళకి. అట్లా ఇండియా పరువు కూడా పోయింది అనుకున్నాడు ఆయన. ఇండియా జాతీయ ఆకాంక్ష మొత్తం కులకాంక్షే. ఈ బ్రాహ్మణిజాన్ని కించిత్ విమర్శించని ఎవరు చేసినా కానీ బ్రాహ్మణిజం పరువు పోతే ఇండియా పరువు పోయినట్టే అనుకుని కులం ఇండియాలోనే ప్రపంచవంతం ఉందని చెప్పడం మొదలు పెట్టాడు ఆయన. ఎలా ఉందో బాబు అంటే, ఇంగ్లాండ్లో అమెరికాలో ఆర్థిక సంక్షోభం, ఆర్థిక మాంద్యం వచ్చింది కదా, ఆ ఆర్థిక మాంద్యం ఇది కొడుకు కులం అంటాడు. దీని ప్రకారం ప్రపంచం ఎంత కులం ఉంది, కులం గురించి ఎంతెంత పాజిటివ్ చెప్పారు లేహియా. మళ్ళీ కులం ప్రపంచం అంతటా ఉంది అంటారు. ప్రపంచం అంతటా ఉన్నప్పుడు ఇండియాలో యూనిక్ ప్రత్యేకత లేదు అనే దగ్గరికి వస్తాను. ఓకే, ఇక మా ట్రెడిషనల్ మార్క్సిస్ట్లో, మెకానికల్ మార్క్సిస్ట్లో, లేకపోతే ఏ మార్క్సిస్ట్లో ఏ పేరు చెప్పినా చెప్పాలని నాకు తెలియదు, కానీ వాళ్ళకైతే ఒక పాపులర్ స్లోగన్ ఉంది, ఏ కులం వారైనా ఏ దేశం అందున్నా పేదలంతా ఒకటి బాధలన్నీ ఒకటి. వీ డోంట్ కన్సిడర్ కంట్రీస్ అండ్ నేషనాలిటీస్, వీ డోంట్ కన్సిడర్ క్యాస్ట్. అందుకని మిమ్మల్ని కూడా కన్సిడర్ చేయట్లేదు. అంతే కదా, ఇండియాలో కులవంగా బాబు అంటే ఊరి రోజు కన్సిడర్ అంటే ఊరి రోజు కన్సిడర్ ఇండియన్ మార్క్సిస్ యాజ్ ఎ మార్క్సిస్. మార్క్సిజం ప్రాథమిక సూత్రమే ఉండదున్నాడు చెప్పు. మార్చకపోతే నీ వల్ల కాబట్టి పోయింది కానీ ఉండదున్నాడు చెప్పు. అనాలిసిస్ ఆఫ్ కాంక్రీట్ కండిషన్స్ ఈజ్ ద ప్రీ కండిషన్ ఆఫ్ మార్క్సిజం. ఇప్పుడు ఎవరన్నా చెప్పు. నేను ఎందుకు కొంచెం ఇటువంటి కొంతమందిని ప్రస్తావించి చెప్పాల్సి వస్తుందంటే, అంబేద్కర్ తప్ప మరొకళ్ళు ఎవరు కూడా ఈ దేశంలో మాత్రమే కులం ఉందని చెప్పిన వాళ్ళు, అంబేద్కర్ మాత్రమే తప్ప మరొకళ్ళు ఎవరు లేరు అని, ఇది స్ట్రాంగ్ పాయింట్గా నేను నమ్ముతున్నాను, ఇది స్ట్రాంగ్ పాయింట్ నేను అర్థం చేసుకుంటున్నాను. దీన్ని స్ట్రాంగ్ పాయింట్గా ఎస్టాబ్లిష్ చేసి ఎల్లైట్ చేసి ఇండియాలో మార్గదర్శకంగా అంబేద్కర్ ఆలోచన తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఇంకొక మాట చెప్పాలి అంటే, ఇండియన్ మార్క్సిస్టులు హిస్టారికల్ మార్క్సిస్టులు ఉత్పత్తి చేయాల్సిన పనిని తను తాను మార్క్సిస్టుగా చెప్పుకొని నాన్ మార్క్సిస్ట్ అయిన అంబేద్కర్ చేశాడు అని చెప్తున్నాను. తీసుకోండి, అందుకు ఎంత సిగుణాల పని అయినా కానీ తన నుంచి తీసుకోండి లెసన్. ఇండియాలో ఏమిటది, అంబేద్కర్కి సంక్షిప్త దృక్పథం, సంక్షిప్త దృక్పథం అన్నది నేర ఒప్పుకున్నది అంబేద్కర్ కాదు, కులానికి ప్రపంచంలో ఎక్కడ లేని కులం ఇండియాలో ఉందని చెప్తున్నానే. ఆ కులం ఇండియాలో తప్ప ఎక్కడ లేదు ఎందువల్ల
అలా దానికి ఎచ్చు ఎక్కువ. అదేమంటే విశీర్ణం అంటారు. విశీర్ణం అంటే విశ్వాసం బాబ్రాన్ పూజలకు వెళ్ళాల్సిందిగా ఇండియా నుంచి మైగ్రేట్ అయ్యి ఎక్కడ హిందూయిజం ఒక్కడ కూడా తీసుకోడు. ప్రపంచం తీసుకోవాలంటే ముందు కులం తీసుకోవాలి. కనుక చిలక కాసు గీతలు ఎక్కువ అన్నట్టు సర్వజన లక్షణం అయినటువంటి ఈ కులానికి అది విశ్వగురువు అంటారు. ఏం గురువు ఇది? విశ్వగురు ప్రపంచానికి తాత్వికతని నేర్పిందట. ఎవరన్నా మాటని అర్థం చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు. సంస్కృత వాదానికి అర్పించుకోవడానికి వాళ్ళు మాట్లాడుతున్నారు సార్వజనీన వాదం. కానీ అంబేద్కర్ సంస్కృతవాదిగా చెప్పట్లేదు, కులానికి సంస్కృతవాదం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. కానీ నేను ఇక్కడికి వస్తున్నప్పుడు ఒక విషయం చెప్పదలుచుకున్నానంటే అంబేద్కర్ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదొక వర్గానికి చెంది ఉంటాడు అని మార్స్ ఏదైతే చెప్పాడో అది ఒక చారిత్రక సత్యం అని నేను ఒప్పుకుంటున్నాను. ఇలా ఒప్పుకోవటాన్ని కొంతమంది నన్ను అంబేద్కర్ అంటే మార్క్సిస్ట్ టెర్మినాలజీ మాట్లాడుతున్నాడని చెప్పి అపోహపడవచ్చు. దాన్ని నేను చేయగలిగింది ఏం లేదు. ఎందుకని? ఇట్స్ హిస్టారికల్ ఫ్యాక్ట్. ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక వర్గానికి చెందుంటాడు అన్న విషయం ఒక సత్యం, చారిత్రక సత్యం. అది మార్క్స్ చెప్పడం చేత సత్యం అవ్వలేదు, సత్యం అవటం చేత మార్క్స్ చెప్పాడు. దాన్ని మార్క్స్ చెప్పాడు కనుక ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. సత్యాన్ని సత్యాన్ని ఎవరైనా ఒప్పుకోవాలని చెప్తారు. కానీ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక వర్గానికి చెందుంటాడు అనేటటువంటి విషయాన్ని ఇండియా అప్లై చేస్తే ఈ సార్వజనీన సూత్రానికి ఇండియా మినహాయింపు కాదు. అండర్లైన్ దిస్ సెంటెన్స్. India is not an exception to this world outlook of class system. Underline this line. ఎప్పుడైతే ఇండియా వర్గ వ్యవస్థకు అతీతమైన కాదని అంబేద్కర్ చెప్పాడో ఆయనకి ఇండియాలో వర్గ వ్యవస్థ ఉన్నది, కొనసాగుతున్నది అని తెలుసు. మరి అంబేద్కర్ విషయం చెప్పుకునే వాళ్ళు ఇది మింగడానికి సిద్ధంగా ఉన్నారా? కొంతమంది అడుగుతారు దళితులు బీసీలు ఎట్లయిక్యం కావాలి, బీసీలు ఎంబీసీలు ఎట్లయిక్యం కావాలి, సంచార జాతులు సంచారం లేని జాతులు ఎట్లయిక్యం కావాలి, స్త్రీ పురుషులు ఎట్లయిక్యం కావాలి, పేదల దళితులు ఎట్లయిక్యం కావాలి, కుటుంబ సింహాలు ఎట్లయిక్యం కావాలి. ఇవి ప్రశ్నలా? ఐక్యతకి హాని చేస్తుంది ఏమిటో కనిపెట్టండి. ఐక్యతకి హాని చేస్తుంది బ్రాహ్మణిజం కులం. స్టేటస్ కో ఇష్టంగా ఉండి ఎట్లా కుదురుతుంది ఇది? మనకు రెండు ముఖ్యమైన అంశాలు. ఒక అంశం, వాట్ ఈస్ ద కాంప్రహెన్సివ్ అవుట్లుక్ ఆఫ్ బ్రాహ్మణిజం, వాట్ ఈస్ ద ఫంక్షనింగ్, అండ్ అట్ ది సేమ్ టైం వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద క్యాస్ట్ అండ్ క్లాస్. కులానికి వర్గానికి ఉన్న సంబంధం ఏంటో మనం కాంక్రీట్లీ అనలైజ్ చేసి అర్థం చేసుకోకుండా, అసలు కులం అనే వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అర్థం చేసుకోకుండా, ఈ రెండు కలిసి కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకోకుండా మీరు ఓకం కాలేము. అంబేద్కర్ అంటారు వర్గ వ్యవస్థ కూడా ఈ సమాజాన్ని ధనిక పేదని వర్గాలు విభజిస్తుంది. అది ఒక వైరుధ్య రీత్యా. కానీ నాగరిక సమాజంలో, వర్గ సమాజంలో ధనిక పేద వర్గ విభజనలో పేదలుగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధనికులకు వ్యతిరేకంగా ఐక్యం కావడానికి ఇది అవకాశం ఇస్తుంది. వేరేజ్ క్యాస్ట్ సిస్టమ్ పీడిత కులాలందరూ ఐక్యం కావడానికి ఇది అవకాశం లేదు. అంతరాని కుల పేదలకి, అంతరాని కులస్తులకి, దళితులకి, దళితేతరులైనటువంటి సవర్ణులకి మధ్య వాళ్ళని ఐక్యం చేయడానికి వీలు లేకుండా ఒక విభజన ఉంది. అందుకని కులం పీడితుల్ని అంతర్గతంగా ఇంటర్నల్గా విభజిస్తుంది అంటారు. కనుక మనల్లో మనల్ని విభజించేది కులం. శత్రువుకి వ్యతిరేకంగా, శత్రువులకు వ్యతిరేకంగా మన ఐక్యం చేస్తూ కొత్త సమాజంలో వర్గాలు విభజించేదేమో వర్గం అంటారు. అందుకనే కుల వ్యవస్థను మార్చడం, వర్గ వ్యవస్థను మార్చడం ఏంటంటే రెట్టింపు కష్టం అని చెప్తారు. ఎందుకంటే అనాలిసిస్ ఏం కావాలి? దీన్ని ముందు పెట్టుకొని మన సమస్యను పరిష్కరించుకోవచ్చు కదా. పరిష్కరించుకునేటప్పుడు దళితులు
మా అంతరాని వాళ్ళ పట్ల మిగతా వాళ్ళందరూ కూడా సానుభూతిగా ఉండాలి, మీరు మార్పు తీసుకోవాలి, మీరే మారాలని మాట్లాడితే కుదరదు. మీ ఊరికి మామూలు ఎంత దూరమో మా ఊరికి మీ ఊరు అంతే దూరం. ఆ రెండింటి మధ్య అంటుకోని వాళ్ళు మిమ్మల్ని అంతరాని వాళ్ళగా చూస్తున్నారు, మీరు చూడబడుతున్నారు. ఈ రెండింటి మధ్య కృత్రిమంగా క్రియేట్ చేసినటువంటి ఈ వైవిధ్యాన్ని, అది వర్ణ వ్యవస్థ తర్వాత వచ్చినటువంటి ఈ విభజనని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలుసుకోకుండా మహాత్మా జ్యోతిరావుపూరే సూత్ర అతి సూత్ర బహుజన అనే మాట ఎందుకు వాడాడో అర్థం చేసుకోకుండా, అంబేద్కర్ అన్నట్టు బ్రాహ్మణిజానికి కాపట్లదానికి రెండింటికి వ్యతిరేకంగా మనం ఐక్యం కావాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకోకుండా మనం వేసుకున్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయా? ఇక్కడ ప్రశ్నలో ప్రశ్న కొన్ని కామెంట్స్ రూపంలో చెప్తున్న దాంట్లో భాగంగా హిందూయిజం మీద ఒక కామెంట్ చేసి నేను నా సబ్జెక్టులోకి ఒక ఆటలో వెళ్తాను. వాట్ ఈజ్ హిందూయిజం? వాళ్ళు అంటారు వాళ్ళ మాటలోనే అది మతం కాదు, వాళ్ళు అన్నారు కనుక మనం ఒప్పుకోవాలా, నిజంగా మతం కాదాది? ఇట్స్ నాట్ రిలీజన్, ఇట్స్ ఎ కల్చర్ అంటున్నారు, ఇట్స్ ఎ నేషనల్ కల్చర్ అంటున్నారు. అయితే హిందూయిజం అనేటటువంటిది మీరు మిగతా యాంగిల్స్ అందరూ చర్చించారు, కానీ ఒక యాంగిల్ చర్చించాలనుకున్న విషయం ఏంటంటే హిందూయిజం అనేది హిందూ కుష్ పర్వతాల దగ్గర నుంచి ఉన్నది, అప్పుడు ఎందుకు ఉందో ఆలోచించాలని చెప్పి పెద్దలు మాట్లాడారు. ఓకే, అప్పటి నుంచి ఉన్నమాట నిజమే, అప్పటి నుంచి ఉన్నదాన్ని ఎప్పటి నుంచి వాడకంలో తెచ్చారు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు తెచ్చారు ఇస్ ఆల్సో అగైన్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. హిందూ అనే పదం ఒలిపో లేదని కాదు, ఓరా ఇప్పుడు బ్రాహ్మణ సాహిత్యంలో హిందూ అనే పదం వాళ్ళ టెస్ట్లో ఎక్కడ లేదు, నిజమే. కానీ అదే బ్రాహ్మణ ఎందుకు వాడుతున్నారు, దాన్ని ఏ పర్పస్ కోసం వాడుతున్నారు? అప్పటి నుంచి ఉందని చెప్పడం కరెక్ట్ కాదు, అప్పటి నుంచి లేదని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎందుకు వాడుతున్నారు అనేది ముఖ్యం. ఇప్పుడు ఎందుకు వాడుతున్నారంటే రెండు ముక్కలు చెప్పాలి అంటే వర్ణ సమాజం ఆర్య సమాజాన్ని కప్పిపుచ్చడానికి వేసుకున్న ముసుకు, హిందూయిజం బ్రాహ్మణిజాన్ని ఆధునిక రూపంలో కప్పుకోవడానికి వేసుకున్న ముసుకు. ఇప్పుడు అంటారు ఇంపీరియలిజం ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ద హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాపిటలిజం అని. నేనంటాను హిందూయిజం ఇస్ ఎ మోడర్న్ స్టేజ్ ఆఫ్ బ్రాహ్మణి, మోడర్న్ స్టేజ్ ఆఫ్ బ్రాహ్మణి. మోడర్న్ స్టేజ్లో కూడా సెక్యులరిజానికి అర్థం ఏంటని మా పెద్దలు కొంతమంది మాట్లాడారు. ఇక్కడ లింకు ఉంది సెక్యులరిజానికి కూడా. ఏంటది? రాజు దైవం సంబంధులు, రాజు దేవుడితో సమానమైనటువంటి వాడు అని చెప్పి ఒక రిలీజియస్ ఫిలాసఫీ చెప్పింది. అక్కడ ముస్లాం వరకు అట్లా చెప్పించింది. ఎప్పుడైతే ఒక బూర్జా డెమోక్రటిక్ రెవల్యూషన్ తీసుకురావాలని తలుచుకున్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మతపరమైనటువంటి ఆకారపు చారిత్రక అంశాన్ని మార్చదలుచుకున్నారు. రాజుసభ రాళ్ళు పాల్గొనకుండా అక్కడ కాకపోతే పెట్టుబడి పాలు చేయాలనుకున్న వాళ్ళు రాజు దైవం సంబూత్రం అని చెప్పిన మతమే, రాజులు ప్రభువులు కాదు ప్రజల ప్రభువులు అని చెప్పాల్సిన ప్రజాస్వామ్యంలో మతాన్ని రాజకీయాల నుంచి రాజ్యం నుంచి వేరు చేర్చడం అని చెప్పింది, దట్ ఈస్ సెక్యులరిజం అని చెప్పింది. కానీ ఇండియాలో సెక్యులరిజం అని ఒక రాజు మీరు డెఫినేషన్ కనుక్కోండి, డిక్షనరీలు వెతుక్కోండి, కానీ ఇండియాలో సెక్యులరిజాన్ని బ్రాహ్మణిజం రానియదు, నేషనలిజం అనే రూపంలో అడ్డుపడుతున్నది. మన రాజ్యాంగంలో కూడా సెక్యులరిజం అనేది తావు లేకుండా చేశారు, గమనించండి. ఎందుకని? ఎందుకంటే అక్కడ ప్రపంచం ఇతర దేశాల్లో రచరికింపపోయింది, రాజు దైవం సంబూత్రం అని చెప్పినటువంటి దానికి కాలం చెల్లింది, రాజులు కూడిపోయారు, చరిత్ర మాది. కానీ ఇక్కడ బ్రాహ్మణిజం పోదలుచుకోలేదు మోడర్న్ యుగంలో, అది పోదలుచుకోలేదు కనుక పోయినా పర్వాలేదు అనుకోవడానికి వీల్లేదు కనుక అది సెక్యులరిజాన్ని రానివ్వదలుచుకోలేదు. ఒక సూత్రం చెప్తాను మీకు, జగమంతా దైవాధీనం, ఆ దైవం బ్రాహ్మణాధీనం, ఆ బ్రాహ్మణం మంత్రాధీనం, జగమంతా దైవాధీనం, ఆ దైవం మంత్రాధీనం, ఆ మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణం బ్రాహ్మణం మమ దేవత, బాపనుడే దేవుళ్ళు. అక్కడ రాజు దేవుడి తర్వాత దేవుడు అంతటి వాడు, ఇక్కడ దేవుడి తర్వాత దేవుడు
అంతటి వాడు రాజు కాదు బ్రాహ్మడు. కనుక రాజు దైవాన సంబంధుడు, రాజు ప్రభువులే, రాజుల ప్రభువులు అనేటటువంటి ఫ్యూడల్ అంశాన్ని ప్రజల ప్రభువులు అని చెప్పాల్సి వస్తే రాజుల పోయారు కనుక పడలేదు కనుక బ్రాహ్మణ పోవడానికి పోలేదు కనుక వాళ్ళు బ్రాహ్మణ దైవాన సంబంధుడని చెప్పే దగ్గరని ఆపాలి. ఆపాలనుకున్నప్పుడు బ్రాహ్మణ దేవుడు అంటే వాడు అని చెప్పి మూఢనైవాళ్ళని చెప్తే నడుస్తుందా? నడవదు కనుక వాడు నేషనలిజాన్ని తీసుకుని స్వధర్మ స్వదేశీయ. స్వధర్మం అంటే ఏం లేదు, సకుల ధర్మే. సకుల ధర్మే మన ధర్మే స్వధర్మ. ఈ రకంగా చూసినప్పుడు ఇక్కడ నేను ఒక పాయింట్ టచ్ చేసి వదిలేస్తాను ఈ ఆర్గ్యుమెంట్. అదేంటంటే ఆర్యులు ఎప్పుడైతే ఈ దేశం వచ్చి ఆధిపత్యం దోషం చేయడంలోనూ ఆధిపత్యం నెలకొల్పుకోవడంలో పాత్ర వహించినా వాళ్ళకు ఒక అభద్రతాభావం. ఏంటి అభద్రతాభావం? ఎప్పుడైనా మనం అవుట్సైడర్స్ అన్న సంగతి బయటపడితే మన తాట తీస్తారేమో. మనం ఎప్పుడైనా అవుట్సైడర్స్ అనే విషయం తెలిస్తే, ఇప్పుడు జాతీయవాదం ఎంత పవర్ఫుల్ ఉందో చూశారు కదా మీరు. నేషనలిజం అంటే ఎంత పవర్ఫుల్, ఎంత దుర్మార్గపు చూడ ఫాసిస్ట్ అణచివేత్తలైనా సరే నేషనలిజం పేరిట చలామణి చేసుకోవచ్చు. కుక్క పిచ్చిదంటే ఎంత కుట్లు కొట్టినా కానీ ఎవరు అడగరు. అలాగా అప్పుడు ఆర్యులు ఆధిపత్యం నెలకొల్పుకోవాలి అంటే ఆర్యుల ఆధిపత్యం కూడా నెలకొల్పుకోవచ్చు. ఎస్, కానీ వాళ్ళు ఆర్యులుగా ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేయలేదు, వర్ణ సమాజాన్ని ఏర్పాటు చేశారు. వర్ణ సమాజాన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే ఆర్య సమాజాన్ని మనం అంతుపట్టుకోకుండా ఉండటం కోసం. అది ఎట్లా పూసుకో. అదే సమయంలో ఆర్యులు వాళ్ళకి ఇక్కడ ఒక నేషనల్ ఐడెంటిటీ లేదు 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 లేదు. మరి నేషనల్ ఐడెంటిటీ లేకపోతే మోడర్న్ కాన్సెప్ట్కి, నేషన్ స్టేట్ కాన్సెప్ట్కి, మోడర్న్ నేషన్ స్టేట్ కాన్సెప్ట్కి ఒక నేషన్ కావాలని ఆలోచిస్తున్నాడు. నేషనలిజం వితౌట్ నేషన్ అని, నేషనలిజం వితౌట్ నేషన్, దట్ ఈస్ ఇండియన్ నేషనలిజం. ఇండియా ఈజ్ నాట్ ఎ వన్ నేషన్ కంట్రీ, ఇట్ ఇస్ నాట్ ఎ నేషనల్ స్టేట్. బట్ దర్ ఇస్ ఎన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ నేషన్. వాట్ ఈస్ దట్ నేషన్? దట్ ఈస్ ఆర్ఎస్ఎస్ నేషన్, దట్ ఈస్ హిందూ నేషన్, దట్ ఈస్ కల్చరల్ నేషన్. ఆ ఇండియన్ కల్చరల్ నేషన్స్ పేరు ఏమిటి? హిందూ నేషనలిజం. హిందూ నేషనలిజం అంటే ఏమిటి? సింధు నేషనలిజమే. ఏ గందరగోళం అక్కర్లేదు. సింధు పలకడం కుదరకే కదా హిందూ అన్నది. ఏం మర్మం లేదు మిత్రులారా, మర్మం ఏమీ లేదు. వాళ్ళు సింధు నాగరికతనే పలకలేక హిందూ అన్నారు, హిందూనే వాళ్ళకి ఖాయం చేసుకున్నారు. కాదు సింధు అంటారా, సింధు అని కూడా అంటారు ఇప్పుడు వాళ్ళు. ఇట్ ఇస్ ఎ సింధు కల్చరల్ నేషనలిజం అని కూడా అంటారు. ఎందుకంటారంటే విదేశీ లేని ఆర్యులకి ఈ దేశంలో ఎబోరిజినల్ ఆర్జిన్ లేదు. లేదు కనుక ఎప్పుడైనా నీలాంటి నాలాంటి వాళ్ళని క్వశ్చన్ చేస్తామని మనం తీసుకోవాల్సినటువంటి సింధు నేషనలైజేషన్ని వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నారు కనుక మనం కూడా హిందూ, మనం చాలా మంది అంటారు మనం హిందూ అంటామని. మనం హిందూ అంటే వాళ్ళకి ఏమీ భయం లేదు. నా అభిప్రాయం చెబుతున్నా, నువ్వు శక్తి శక్తి సాయి అన్నావు అనుకో, శక్తి సాయి బాబా అన్నావు, వాడు సాయి రామ్ అంటాడు అంతే. రామ్ అనేది కథ అని బతుకు. రామంటే చాలు సింప్లీ. దాని ఏమంటే ఆత్మవశిజం అని అంటారు. అన్నింటి అలా కవలించుకోండి, దేన్ని మిగలనీయకుండా. అందుకని నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళను. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మోడర్న్ హిందూ నేషనలిజం నథింగ్ బట్ హిందూ నేషనలిజమే. కానీ అది మనం ఓన్ చేసుకోవాల్సింది. సింధు నాగరికత తర్వాత వచ్చినటువంటి ఆర్యులు ఓన్ చేసుకొని దానికి వాళ్ళు హక్కుదారులుగా మారి మనల్ని గందరగోళంలో పెట్టి మనం ముందుకెళ్ళకుండా చేస్తున్నారు. నేను నాకు ఇచ్చిన సబ్జెక్ట్కి సంబంధించినవి ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. ఒక విషయం మొట్టమొదటిగా నేను ప్రజెంట్ చేయాల్సి అనుకుంటుంది, కంప్లీట్గా ప్రజెంట్ చేయాలనుకుంటుంది ఏంటంటే అంబేద్కర్ చెప్పిన అనాలిసిస్ ప్రకారం కానీ ఇండియన్ దేశీ ఇంటలెక్చువల్స్ అయినటువంటి పూజ అంబేద్కర్ చెప్పినటువంటి అనాలిసిస్ నుంచి చూసుకున్నప్పుడు అంబేద్కర్ కాటగర్ గారికి ఏం చెప్పాడు అంటే ఇండియా వర్గ వ్యవస్థకి మినహాయింపు కాదు అని చెప్పాడు. ఇది ఆయన ఫస్ట్ కొలంబియా యూనివర్సిటీలో ప్రజెంట్ చేసిన పేపర్లోనే ఉందన్నమాట.
అట్లా అనుకున్నప్పుడు ఆయా ఇండియన్ హిస్టరీని ఎట్లా రిపీట్ చేశాడని చూడాలి. ఇక్కడ నేను దాని ముందు వెళ్ళబోయేటప్పుడు ఏమంటున్నానంటే, ప్రపంచానికి ఇండియా భిన్నమైంది, అరుదైన ప్రత్యేక స్వభావం కలిగింది ఏమిటంటే వర్ణకుల బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థ అనుకుంటున్నాం కదా అని నేను టెస్ట్ చేస్తున్నాను. ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. ఇక్కడ మాత్రమే ఉంది అనేది ప్రతి దేశానికి దాని చరిత్ర బట్టి ప్రత్యేకత ఉండదు అనేది చాలానే. ఇది ఒక అరుదైనటువంటి ఒక యునిక్ ప్రత్యేకత అని చెప్పి నేను నొక్కి చెబుతూ, ఆ యునిక్ ప్రత్యేకత ఏంటంటే దేశీయమైనటువంటి కొన్ని కొన్ని అంశాల్లో ప్రత్యేకతలు కాదు, ప్రపంచంలో ఎక్కడ లేని ఒక అదనపు వ్యవస్థ, క్యాస్ట్ ప్లస్ ఆ సర్ప్లస్ అంటామే అది క్యాస్ట్ ప్లస్. ఇక్కడ అదనపు వ్యవస్థ ఈ దేశంలో చొప్పించబడింది. వర్ణ జాతి బ్రాహ్మణికల్ సిస్టమ్ ఇస్ ఎ సిస్టమ్, ఈజ్ అన్ అడిషనల్ సిస్టమ్ ఇన్ అడిషన్ టు క్లాస్ సిస్టమ్. ద వర్ణ క్యాస్ట్ బ్రాహ్మణికల్ సోషల్ సిస్టమ్ ఈజ్ ఎ యునిక్ స్పెసిఫిక్ సిస్టమ్, ఇట్ ఈజ్ అన్ అడిషనల్ సిస్టమ్ ఇన్ అడిషన్ టు క్లాస్ సిస్టమ్ ఇన్ ఇండియా. అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ ఎ కంట్రీ ఆఫ్ టూ సిస్టమ్స్, దట్ ఈస్ క్లాస్ సిస్టమ్ అండ్ క్యాస్ట్ సిస్టమ్. టు అడ్మిట్ దిస్ పాయింట్, ఇది మీరు ముందు అడ్మిట్ చేసుకోండి, అనుమతించండి. దీన్ని అనుమతిస్తారా లేదనేది మీ చేతిలో లేదు మిత్రమా, ఇట్స్ ఇండియన్ రియాలిటీ. ఆల్సో చెప్పే అంబేద్కర్, ఇక నేను ఆ పాయింట్ దగ్గర స్టార్ట్ చేస్తాను. ఆ పాయింట్ ఈ పాయింట్ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇండియాలో చరిత్ర వర్గకుల చరిత్రగా ప్రారంభమైంది. ముందు ప్రపంచంలో అన్ని దేశాల వర్గ వ్యవస్థ ఆవిర్భవిస్తున్న దశలో సింధు నాగరికతలో వర్గం ఆవిర్భవించింది. ఆవిర్భవించే దశలోనే వేరు పురుగులాగ బ్రాహ్మణ్యత ఉందాన్ని, వేరు పురుగు, వేరు పురుగు అంటే తెలుసు కదా మీకు, మొక్కకు వేరు ఉంటుంది, ఆ వేరు దగ్గర పురుగు పట్టిందంటే ఆ వేరు పురుగు ఆకుల్ని కొమ్మల్ని పువ్వుల్ని మొగ్గల్ని అన్నింటినీ పట్టుకుంటుంది. అట్లాంటిది వర్గ ఆవిర్భావ దశలోనే ఆవిర్భవించినటువంటి వర్ణ వ్యవస్థ. మళ్ళీ వర్గం అంతరించేదాకా కొనసాగుతుంది కుల వ్యవస్థ రూపంలో. కుల వ్యవస్థ ఎప్పుడు పోతుంది, ఎప్పుడు పోతుంది, ఎట్లా పోతుంది, ఎట్లా పోతుంది, ఎప్పుడు పోతుంది, ఎట్లా పోతుంది, తొందరపడకండి, తొందరపడకండి. ముందు అసలు వర్గ వ్యవస్థతో కొద్దిగా పుట్టింది అనుకుంటే వర్గ వ్యవస్థ ఉన్నంతకాలం అది ఉంటుంది. వర్గ వ్యవస్థ పాఠం పోతుంది అనేది ఎప్పుడైతే నీకు అర్థమైందో, అస్పృశ్యత పోవాలంటే కుల వ్యవస్థ పోవాలని అంబేద్కర్, కుల వ్యవస్థ పోవాలంటే వర్గ వ్యవస్థ కూడా పోవాలనేది కూడా చెప్పాడు అంబేద్కర్. కాబట్టి రెండు అంశాలు మీరు ఎక్కువ పరిస్థితిలో తీసుకోవట్లేదు. అందుకని బ్రాహ్మణిజం ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. ఎనిమిది, క్యాపిటలిజం అండ్ బ్రాహ్మణిజం ఆర్ క్యాస్ట్ అండ్ క్లాస్ ఎనిమిస్. ఈ రెండింటికి వ్యతిరేకంగా బ్రాహ్మణిజాన్ని సోషల్ జస్టిస్తోనూ, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేస్తున్నాం, క్యాపిటలిజం సోషలిజంతోనూ, స్టేట్ సోషలిజంతోనూ నిర్మూలించవచ్చు అని చెప్పారు. అంతిమ సమాజం క్యాస్ట్లెస్ అండ్ క్లాస్లెస్ సొసైటీ ఈజ్ అన్ ఐడియల్ సొసైటీ ఆఫ్ అంబేద్కర్ అమెరికా. నేను ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఇండియాలో వర్ణ కుల వ్యవస్థ వర్గ వ్యవస్థతో పాటు కలిపి చూడాలని చెబుతూ వర్గరహిత సమాజం కులరహిత సమాజం దాకా దాన్ని అణిచేర్చుకోవటం ఇండియన్ హిస్టరీ. ఈ చరిత్ర మధ్యలో జరిగిన ఇండియా చరిత్ర మొత్తం, చరిత్ర సమస్తం వర్ణ కుల వర్గ పోరాటాల చరిత్రే. వర్ణ కుల వర్గ పోరాటాల చరిత్ర ఇండియా చరిత్ర ప్రజలు సరిస్తే చరిత్ర సమస్తం. అయితే పర్టికులర్గా ప్రత్యేకంగా చూస్తే బ్రాహ్మణిజం అనేది ఒక అడిషనల్ సిస్టమ్గా ఇండియాలో చెప్పించబడింది కనుక, ఇండియాలో ప్రజలు బ్రాహ్మణిజం అనేదానికి ఒక పీడన గురయ్యారు కనుక, ఈ చరిత్ర సమస్తం కూడా బ్రాహ్మణ బ్రాహ్మణేతర పోరాటాల చరిత్ర అని చెప్పి ప్రత్యేకంగా ఒక విశేషమైన ప్రత్యేకతగా నొక్కి చెప్పాల్సిందే. బ్రాహ్మణేతరవాదం బుద్ధిజం రూపంలో ప్రాచీన యుగంలో ఉండొచ్చు, బ్రాహ్మణేతరవాదం మధ్యయుగంలో భక్తియుగం రూపంలో ఉండొచ్చు, బ్రాహ్మణేతరవాదం ఆధునిక యుగంలో పూజ అంబేద్కర్ వాదం రూపంలో భోజనవాదం రూపంలో ఉండొచ్చు. బట్ ఆల్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఇస్ ద హిస్టరీ ఆఫ్ బ్రాహ్మణ్ అండ్ యాంటీ బ్రాహ్మణ్ అండ్ బ్రాహ్మణ్ అండ్ నాన్ బ్రాహ్మణ్ స్ట్రగుల్స్ ఆఫ్ ద పీపుల్. ఈ రూపంలో చెప్పినప్పుడు
historical materials and general basic point is this kundu in seminar lo naaku ichina subject lo Pule Ambedkarism Bhojan intellectuals sambandhinchina dantlo Pule Ambedkar iddarni Bhojan intellectuals ane pradipadiki meda తన తదుపరి కాలంలో దాన్ని ముందుకు తీసుకెళ్తా అనేక మంది కృషి చేశారు. శరత్ పాటిల్, మక్కేజీ సత్యమూర్తి, అమరుడు మారోజు వీరన్న, ఇంకా దేశంలో అనేక మంది ఉన్నారు. ప్రాచీన మధ్యయుగాల్లో వర్గం అనే ఒక వ్యవస్థ ఉందా, అది ఉనికిలో ఉందా, ప్రత్యక్షంగా ఉందా అని ఒక ప్రశ్న లేవనెత్తారు. నేను ఒక ప్రో కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి వచ్చిన తొలిదశలో పందా కార్యక్రమం చెప్పి రెండు డాక్యుమెంట్లు తయారు చేస్తారు మా పార్టీలు వాళ్ళు. పందా కార్యక్రమం ఆ రెండింటిలో మొదటి పేర ఇట్లా మొదలవుతుంది. మన ఇండియా ప్రపంచంలోనే అరుదైనటువంటి బహుముఖాల సంస్కృతికి సంబంధించినటువంటి అటువంటి ఇటువంటి ఇటువంటి అటువంటి ఒక దేశము అని మొదటి పేరాలో ముగిస్తారు. ఆ మొదటి పేర అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి, భూస్వాములు వచ్చినప్పటి నుంచి, పరిశ్రమలు వచ్చినప్పటి నుంచి, రైతు కూలీ వర్గ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఇది వర్గ పోరాటాల చరిత్ర మొదలు పెడతారు. ఇక అక్కడి నుంచి ఈ దశ ఏమిటి, ఇది ప్రజాస్వామ్య పురోదశ, సోషలిస్ట్ దశ, లేదా సోషలిస్ట్ దశ, ఇక ఇవన్నీ మామూలు. ఇందులో అవైడ్ చేస్తున్నది ఏంటి, దే డోంట్ టచ్ ద ఇనిషియల్ ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీ. మోడర్నిస్ట్ గా బ్రిటిష్ వాళ్ళు వచ్చి మా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కిన ఒక కళ్ళు పాలు మోసిపోయాడు. ఇంకా పాలు దిగే ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చింది కూడా ద క్లాస్ ఎమర్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఫ్రమ్ అబోవ్. బయట నుంచి పైకి చూపించబడింది మాస్ అంటారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ సామ్రాజ్యవాదమైన శుద్ధితో ఈ భాషల బండని బద్దలు కొట్టకపోతే ఇక్కడ ఒక మార్కెట్ వ్యవస్థ, ఇక్కడ ఒక స్వయం కోసం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బద్దలై ఒక వర్గ వ్యవస్థ లాంటి వర్గ వ్యవస్థ ఆవిర్భవించడం కష్టమయ్యేది అని చెప్తారు. ఇదే ఈ దేశంలో విప్లవాత్మకమైన చారిత్రక పరిణామం అని కూడా చెప్తారు. వాడు ఎందుకోసమైన గేమ్ ఎందుకోసం చేశాడు, పర్మనెంట్ రెవెన్యూ కలెక్షన్ కోసం చేశాడు వాడు సామ్రాజ్యం. ఆ చట్టాలు కూడా ఏమంటే పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్, జమీందారి యాక్ట్, రైతువారి యాక్ట్, పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ రెవెన్యూ వాడి అవసరం వాడిది. సరే నేను డీటెయిల్స్లోకి ఇప్పుడు అక్కడ వెళ్ళను, కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రాచీన మధ్యయుగాల్లో వర్గ వ్యవస్థ లేదా, మరి అంబేద్కర్ ఏమో ఇండియా వర్గ వ్యవస్థకు అతీతం కాదని చెప్పాడు. ఏ రూపంలో చూడాలి, ఏ రూపంలో చూడాలి అన్నప్పుడు అంబేద్కర్ ఏం చెప్పాడో చెప్తాను, మా మార్క్సిస్టులు ఏం చెప్పాడో చెప్తాను, వాస్తవం అంటే ఎవరు చెప్తారు. సౌలభ్యం కోసం మార్క్సిస్టులు ఏం చేస్తారు అంటే ప్రతిదాన్ని వర్గంతో ఐడెంటిఫై చేసి చెప్పి వాళ్ళు బాగా తొలగించుకుంటారు. వర్ణ వ్యవస్థ కూడా ఒక రకం వర్గ వ్యవస్థ భయం అంటారు. ఎట్లా భయం అంటే ఏమి లేదు, మూడు అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలక వర్గం, నాలుగో వర్ణ సూత్రులు ఉన్నారే వాళ్ళు పాలిత వర్గం. పాలక పాలిత విభజన ఎక్కడైతే ఉందో అక్కడ వర్గ వ్యవస్థ ఉన్నట్టు అని మాస్ పండుగ గుర్తి చెప్పారు. కావాలని చూడండి ఆ పండుగ చూడండి గుర్తు గుర్తు కనపడుతుంది అంట. నిజమే పండుగ గుర్తు కరెక్టే, పాలక పాలిత విభజన లేదా ఉంది. మరి పై మూడు పాలిత పాలకులే కదా, అంబేద్కర్ ఏమంటాడు, నా జాతి పాలితులుగా కాదు పాలకులుగా చూడాలనుకుంటాడు. అంటే ఇప్పుడు ఇది పాలితుల జాతులు ఉంది కదా, మరి పాలకులకు వ్యతిరేకంగా అంబేద్కర్ కూడా అదే భాషలో చెప్పాడు. మరి ఆ పాలితులు ఈ పాలితులు, ఆ పాలు ఈ పాలు, ఒక పాలు గెలి పాలు, ఆ పాలు అన్ని పాలు ఒప్పాలి, ఎందుకు తిప్పారు? అది వర్గ వ్యవస్థ కాదు, వర్గ వ్యవస్థను ఎందుకు ఒప్పారు? ఆ వర్గ వ్యవస్థ వర్గాడితే అబ్బాయి మా అబ్బాయి అంటే ఎట్లా అబ్బాయి మీ అబ్బాయి, ఆ అబ్బాయి వాళ్ళమ్మ ఆయన పుట్టాడు, ఈ అబ్బాయి మీ అమ్మాయి ఆయన పుట్టాడు, ఎక్కడ తేడా ఉంది? ఎక్కడ తేడా ఉంది అంటే నేను అంటున్నాను ఆర్య సమాజం ఆర్య ఆధిపత్యం ఒక హైపుని క్రియేట్ చేసుకొని ఇక్కడ దొరకుండా తప్పించుకోవడం కోసం ప్రత్యేక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నప్పుడు అది ఒక ప్రత్యేకమైనటువంటి అదనపు వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు దాని పేరు వర్ణ వ్యవస్థ అని రూపం ఇచ్చినప్పుడు తీసుకొచ్చింది ఏదైతే ఉందో అందులో అందులో నేను ఇందాకే చెప్పాను, మళ్ళీ అగైన్ కొంచెం గుర్తు చేయడం కోసం చెప్తున్నాను. ఏమిటది దీంట్లో దేవుడు తర్వాత రాజు దేవుడు అంటున్నవాడు అని ఏదైతే ప్రపంచంలో
ఆ హైరార్కీ ఉందో, జనరల్ హైరార్కీ ఇన్ ద సిస్టమ్. గాడ్ ఇందాక రామకుని అని చెప్పాడు, గాడ్ని మనం మొక్కుతాం పైన పరమాత్మ, పైలోక ప్రభు అని. ఇంద్రలోక ప్రభువులు కానీ పైలోక ప్రభు సుపీరియర్, పైలోక ప్రభు సుపీరియర్ అని కంపేర్ విత్ ఇంద్రలోక ప్రభు కంటే. ఇంద్రలోక ప్రభు ఇక్కడున్నటువంటి వాళ్ళందరికంటే బాస్. భూమి మీద ఉన్న వాళ్ళందరికీ వీడి దేవుడు అయితే, వీడితో సహా పైన ఉన్న వాళ్ళందరికీ దేవుడు. దిస్ ఈ ద హైరార్కీ. ఈ హైరార్కీలో, ఈ హైరార్కీ అలాగే ఉండే వర్ణ వ్యవస్థ లేదు, బ్రాహ్మణిజం లేదు. ఇక్కడ హైరార్కీలో రాజు కంటే బ్రాహ్మణుడు, దేవుడి తర్వాత బ్రాహ్మణ దేవుడు అంటున్న వాళ్ళని చూపించడమే బ్రాహ్మణిజము. ఎందుకు ఆ పేరు పెట్టాలంటే ఆ గతిత బ్రాహ్మణి, దట్ డెఫినేషన్ ఆఫ్ ద బ్రాహ్మణి. భూస్వామ్య వ్యవస్థ ఎందుకంటాం? భూస్వామ్యం మనం గోదాహం తింటాడు కనుక. నేను యాక్చువేషన్ నాకు అట్లాంటి సాధారణ భాష వస్తుంది, అకాడమిక్ లాంగ్వేజ్ అంత రాదు. భూస్వామిని భూమి, భూమి వల్ల స్వామిని ఇచ్చే కదా మనం కొలుస్తున్నది భూస్వామిని. ఇక్కడ బ్రాహ్మణ ఆధిక్యతని మొత్తం వ్యవస్థ మీద నెలకొనుకుంటాడు, అది బ్రాహ్మణిజం అంటున్నారు. బ్రాహ్మణ కంటే పైవాడు లేడు, దళితుడు కంటే కింద వాడు లేడు, మధ్యలో ఉన్న గడిపోవాలో వాడికి తెలియదు మనకి తెలియదు, దట్ ఈజ్ బ్రాహ్మణిజం. అయితే బ్రాహ్మణ ఒక్కడే బ్రాహ్మణిజం అనుకుంటే కుదురుతుందా? లేదు. మాది కంటే మాల గొప్ప, మాల కంటే మంగళ గొప్ప, మంగళ కంటే ఎంపుద. ఇంతగా వాళ్ళంటున్నారు నాగబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ. మన మనోహరాచార్య ఎంత వాటి పేరులో మనోహరం ఉంది, కానీ చర్యలో పురోగతం ఎంత ఘోరంగా కూతురిని చంపాడు కదా. ఆ కూతురు చంపడం బ్రాహ్మణిజం లేదా? ఇంటాలరెన్స్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ బ్రాహ్మణిజం, ద గ్రేట్ ఇన్ ఇంటాలరెన్స్, గ్రేట్ ఇన్ హెజమనీ. విశ్వబ్రాహ్మణ అయ్యొచ్చు కానీ బ్రాహ్మణం పెట్టుకున్నాడే. నేను కూడా ఒకనొక బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఒక ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, వీళ్ళన్న నేను కలిసి పనిచేస్తున్నవాళ్ళ భయ అంటే ఆ ఒక విశ్వ బ్రాహ్మణుడు అంటే ఒక నాయక బ్రాహ్మణుడు కలిసి బ్రాహ్మణిదాన్ని ఫైట్ చేస్తారట అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు కలిసే ప్రభు వచ్చింది, వీళ్ళన్న విశ్వ బ్రాహ్మణ కులానికి చెందినవాడు, నేను బ్రాహ్మణ నాయక బ్రాహ్మణ కులానికి చెందినవాడు. అయితే ఇక్కడ మా ప్రొఫెసర్ అక్కడ ఉన్నాడు, డీ బ్రాహ్మణ, డీ బ్రాహ్మణైజేషన్ అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. నేను దాన్ని నాకు అప్లై చేసుకున్నాను. నేను నాయక బ్రాహ్మణుడు కాదు, నాన్న బ్రాహ్మణ్ అని చెప్పి ఒక పది పేజీల కవిత రాసి సమాజంలో యాక్టివిస్ట్ గా బయలుదేరాను. ఎస్, నేను ముందు డీ బ్రాహ్మణ ఇస్తావా లేకపోతే మనోహరాచార్య అయిపోయి ఉండేవాడిని. ఎస్, బ్రాహ్మణిజం ఇన్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ ద గ్రేటెడ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ, గ్రేటెడ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ద బేసిస్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్ ఆర్ ద బేసిస్ ఆఫ్ ద బ్రాహ్మణిజం. ఆఫ్కోర్స్ ఈజ్ బ్రాహ్మణ్. బ్రాహ్మణ్ పప్పులప్ప ఏమి తినాడు? దళితుడు అన్ని తింటాడు. ఇక నేను అసిస్టెంట్ గురించి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయను. నాకు ఇచ్చిన సబ్జెక్ట్ చాలా సంక్లిష్టమైన పెద్ద సబ్జెక్ట్, కొద్దిగా దాని గురించి చెప్పాలి. నేను ఇప్పుడు ఏ పాయింట్ దగ్గరికి వస్తున్నాను అంటే, వర్ణ వ్యవస్థ వర్గ వ్యవస్థ లాంటిది కాదు అని చెప్పడానికి, వర్ణ వ్యవస్థలో వర్గ వ్యవస్థలో ఉండే ఒక లక్షణం లేదు. ఏంటది? దేవుడి తర్వాత రాజు సెకండ్ స్థానంలో ఉంటాడు. వర్ణ వ్యవస్థలో దేవుడి తర్వాత రాజు సెకండ్ స్థానంలో కత్తిన గడుగు ఓట్లో పెట్టుకొని దేవుడికి మొక్కడానికి బదులు పురోహితుడికి మొక్కాలే. ఇక్కడ క్యాస్ట్ ఫ్యూడల్ సర్వీట్యూడ్ అని శరత్ పాటిల్ ఒక గొప్ప తత్వవేత్త, మన దేశంలో గర్వించదగ్గ తత్వశాస్త్ర, ఆయన ఒక పుస్తకం రాశాడు. దాంట్లో ఒక కొటేషన్ అర్థశాస్త్రం అంటే అని ఇచ్చాడు, మీరు వినిపిస్తాను. యాజ్ ఎ స్టూడెంట్ ఫాదర్ ఇస్ హిస్ టీచర్, ఎ సన్ ఫాదర్ ఇస్ హిస్ ఫాదర్, అండ్ ఎ సర్వెంట్ ఫాదర్ ఇస్ హిస్ మాస్టర్. ద కింగ్ షల్ ఫాలో హిస్ బాయ్. ఇది అర్థశాస్త్రంలో రాసింది. కింగ్ పురోహితులు ఫాలో అవటం అంటే నువ్వు దేవుడు కాదు, ప్రపంచం అంతా చెప్తున్నావు దేవుడు కాదు, కింగ్ కాదు, నువ్వు బొమ్మలు కాదు, నేనే దేవుడు అని చెప్పి చెప్తున్నాను. బట్టి ఏమన్నట్టు అక్కడ అహంభావం కాదు, అది బ్రాహ్మణీయ భావం. ద సుపీరియారిటీ ఆఫ్ ద బ్రాహ్మణ్, దానికి అర్థం చేసుకోకుండా ఆ కత్తి తీసుకొని కొన్నాళ్ళు యుద్ధం చేశాడు, పరశురాముడు పథకాలు తీశాడు, ఇదంతా కథ. కానీ అందులో ఉన్న ఎసెన్స్ ఏంటంటే, అంబేద్కర్ అంటాడు అంటే వర్గ యుద్ధాలు ఇండియాలో జరిగినాయి, అది ఎవరికి జరిగినాయి అంటే బ్రాహ్మణులకి క్షత్రియులకి మధ్య జరిగినాయి అంటాడు. బ్రాహ్మణులకి క్షత్రియుల మధ్య వర్గ యుద్ధాల యొక్క సారాంశం ఏంటంటే, ఎస్టాబ్లిష్ బ్రాహ్మణిజం, ద బ్రాహ్మణికల్ హెజమోనిక్ గ్రేటెడ్ హెజమోనిక్ సిస్టమ్, ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం జరిగిన స్ట్రగుల్ అది.
అది అయిపోయిన తర్వాత సూత్రులే బంగారం పెనం పెట్టారు వాళ్ళ రాజు కుదిరిన తర్వాత. ఇక్కడ ఒక పాయింట్ చెప్పి నేను నా నా ఆర్డర్లోకి వస్తాను. అదేమిటి, నేను ఇప్పుడు చెప్తున్నాను సార్ ఏంటంటే, వైట్ ఇట్ డిఫరెన్స్ ఫ్రమ్ క్లాస్ సిస్టమ్, వర్ణ సిస్టమ్ హౌ ఇట్ ఇస్ డిఫరెన్స్ ఫ్రమ్ క్లాస్ సిస్టమ్ అది చెప్తున్నాను నేను. ఇంకొక ఉదాహరణ ఏం చెప్తున్నాను అంటే, మామూలుగా మతం ప్రపంచంలో జీవరాశులను ఆరాశులు ఈ రాశులు అన్ని నేను సృష్టించానండి. ఇక్కడ ఇండియాలో 4 వర్ణాలు వర్ణ వ్యవస్థను నేను సృష్టించానని చెప్పి బ్రహ్మ చెప్తారు. అది మైతానికి అనుకుందాం. చాలామంది నేను కూడా నేతవాడి ఉన్నప్పుడు పలకాయ నుంచి బ్రాహ్మణులు పుట్టారు, భుజాల నుంచి క్షత్రియులు పుట్టారు, తొడల నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల శూద్రులు పుట్టారు అంటే అవి జనాంగాల నుంచి మనుషులు జన్మిస్తారు కానీ ఇదేందని చెప్పి టిక్క వ్యవహారం అని చెప్పి హేతువాదులు ఎగతాళి చేసేవారు. నాకు 40 ఏళ్ళకి కానీ అర్థం కాలేదు బ్రాహ్మణేశ్వరు పుట్టిన తెలుగుదేట్లు ఏంటది. పుట్టాల్సినటువంటి జన్మాంగా నుంచి పుట్టడం కాకుండా వికృతంగా ఉంది, వికృత శిశు జన్మలాగా ఉందని ఎగతాళి చేసామే కానీ కామర్మనికి ఏమర్థం అవుతుందంటే, మనిషిలో శరీర భాగాలు ఎక్కడున్నాయో ఆ మనిషిలోనే చూసుకుని అర్థం చేసుకోవచ్చు. వెరీ సింపుల్. తలకాయ నుంచి బ్రాహ్మణుడు పుట్టాడు, తలక ఎక్కడ ఉంటుంది, పెడతా మెదడుది, పెడత ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది, బాబు పైన ఉంటాడు. వెరీ సింపుల్ లాజిక్. అట్లా అర్థం చేయించారు వాళ్ళకి అర్థం కాదు, మనం అర్థం చేయడం కోసం చేసినటువంటి ఆలోచన. దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, 4 వర్ణాల వర్ణ వ్యవస్థలో ఇవాళ దళితులు ఎవరెత్తున్నారు, మా దేవర్ణము అని అంటే ఆ వర్ణ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసే నాటికి అస్పృశ్యులు ఒక వ్యవస్థగా లేవని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి అయినా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది, మమ్మల్ని ఎక్కడ పెడతారు, ఎక్కడ పెడతారు, మమ్మల్ని ఎక్కడ పెట్టారు చెప్పండి తర్వాత చెప్తే అంబేద్కర్ చెప్పింది అనుకుంటారు. కానీ ఆదివాసిని ఎక్కడ పెట్టాలి, ఆదివాసులు ఇప్పటికీ ఆదివాసులే కదా, 4 వర్ణాలు వాళ్ళ వర్ణం భారత కాదు కదా, మరి వాళ్ళు ఎక్కడ పెట్టాలి 4 వర్ణాలు వర్ణ వ్యవస్థలో, ఇది ఇవాళ ప్రశ్న మనం వేస్తున్నాం. కానీ దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే వర్ణ వ్యవస్థని కొందరంటారు వర్గ వ్యవస్థకి సరి సమానంగా ఉంది పెద్ద తేడా లేదని, కాదు. మొత్తం మానవ సమాజాన్ని ద మౌల్డ్ ఆఫ్ వర్ణ సిస్టమ్ ఆ మూసలోకి తీసుకురావడానికి ఇంత అంత ఎదురు తిరిగిన రాజులు చంపారు, ఇంత అంత ఎదురు తిరిగిన గిరిజన జాతులు చంపారు, ఇంత అంత ఎదురు తిరిగినటువంటి సింధు నాగరికత ఉత్పత్తిదారులను చంపారు. ఫైనల్లీ దే ఎస్టాబ్లిష్డ్ దట్ సిస్టమ్. దీంట్లో మీరు చూడండి, ప్రపంచంలో ఎక్కడైనా మొత్తం మానవ సమాజాన్ని 4 వర్ణాలు విభజించా, 4 వర్ణాలు మీరంతా ఉంటారు అట్లాగే గుర్తించానని చెబితే అట్లాగే చెప్పినటువంటి ఒక మైథలాజికల్ స్టోరీ ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? లేదు. ఇక్కడ ఎందుకుంది, ఎందుకుందని బ్రాహ్మణిజం ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ఉంది. ఈ 4 వర్ణాల్లో 3 వర్ణాల్లో గ్రేడేషన్ ఉంది. బ్రాహ్మణుడి కంటే క్షత్రియుడు తక్కువ, క్షత్రియుడి కంటే వైశ్యుడు తక్కువ, వైశ్యుడి కంటే మిగతావాడు తక్కువ. చాలా కాలం దాకా క్షత్రియులకి బొడితో కైలాసం లేదు, ఇప్పటికీ బొద్దిలో కైలాసం అంటే బొందలో పెడతారు. విశ్వామిత్రుడు మధ్యలో ఎందుకు కాకపోతే స్వర్గానికి వెళ్ళకుండా, ఒక బ్రాహ్మణుడు మాత్రమే బొద్దితో కైలాసం, క్షత్రియుడికి అది లేదు. శూద్రుడికి తపస్సు చేస్తే తలకాయ నలిగినటువంటి శంభు కూడా అది. ఆధ్యాత్మిక రంగంలో కూడా 3 గ్రేడ్స్ ఉన్నాయి. ఈ 3 గ్రేడ్స్ చేశారు బాగానే ఉంది, కానీ సూత్రుడిని గ్రేడ్ చేయకుండా వదిలేశారు. అదే వాళ్ళ ప్రాణానికి 30. సూత్రులందు బహుజన ఏకమయ్యారు, వాళ్ళ భర్తం పట్టే పరిస్థితి వచ్చినప్పుడు బుద్ధుడి వల్ల అది సూత్రులు కూడా 2 విభజించారు. సూత్రులకు సూత్రులు అది అట్లా ఉంచుతాం. బట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై వ్యూ, మై అనాలిసిస్ ఆన్ ది బేస్ ఆఫ్ కులే అండ్ అంబేద్కర్ అండ్ మై ఓన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ యాజ్ అన్ యాక్టివిస్ట్. బ్రాహ్మణిజం అనేది ఇట్స్ అన్ అడిషనల్ సిస్టమ్ ఇన్ అడిషన్ టు ది క్లాస్ సిస్టమ్ అనేది నేను ఏదైతే చెప్తున్నానో అది ఆరంభంలో ఒక వర్గేతరమైనటువంటి, వర్గ స్వభావం లేని వర్గేతరమైనటువంటి ఒక ప్రత్యేక వ్యవస్థగా వచ్చింది. మరి ఇండియాలో వర్గ వ్యవస్థ, వర్గకుల వ్యవస్థగా వర్గ వ్యవస్థ కొనసాగుతూనే ఉందని నువ్వు అంటున్నావు. దానికి ఏమిటి ఉదాహరణ అంటే, అక్కడ వర్ణ వ్యవస్థ కాలంలో వర్గం సబ్మర్జ్డ్గా ఉంది, ఒక సబ్మెరీన్ లాగా సబ్మర్జ్డ్గా ఉంది. ఆ లక్షణం ఉండటం వల్ల ఆ ఉపాధి తీసుకుంది. తర్వాత నేను హిస్టారికల్ మెటీరియలిజం ప్రకారం ఆ దశ ఉత్పత్తి విధానం, ఉత్పత్తి సంబంధాలే ఆ దశ చరిత్ర నిర్ణయిస్తాయని చెప్పి మార్క్సిజం హిస్టారికల్ మెటీరియలిజం చెప్తుంది.
మరి ప్రాచీన యుగానికి సంబంధించిన హిస్టారికల్ మెటీరియల్స్ ఏంటి? ఆనాడు ఉత్పత్తి శక్తి లేదు, ఉత్పత్తి సంబంధాలు లేవు అన్నప్పుడు ఒక సంఘర్షణ ఉంది. ఆ సంఘర్షణ ఏమిటి? ఆ సంఘర్షణ సంచార జాతులుగా ఉన్నటువంటి ఆర్యులు, ఒడ్డు మాసం తింటున్నటువంటి నాగరిక స్థితిలో ఉన్న ఆర్యులు, స్త్రీ నివాసము నాగరికత ఊరు వ్యవసాయ ఉత్పత్తి చేస్తున్నటువంటి ద్రవిడులైనటువంటి సింధు నాగరికత ప్రజల మధ్య ఒక మిశ్రమం జరిగేటటువంటి క్రమం. అందులో మనం ఏం చూస్తాం, అందులో మనం ఏం చూస్తామంటే ఇవాళ కవ్వు అనేది ఒక నేషనల్ ఇవాళ అంటున్నారు. కవ్వు ఆనాడు ఆర్యులకి ఒక పవిత్రమైన మందని పెంచే ఒక మాట. మన గొల్ల కుర్మ దాంట్లో కూడా మందిచ్చు కథలు ఉంటాయి. మందిచ్చు కథ అంటే ఏం లేదు, మంద బాగా హెచ్చుగా ఉండాలని ఒక దేవత పూజిస్తారు, అదే మందిచ్చు కథ. అప్పుడు కూడా ఆర్యులకి ఆవులే మంద, ఆ మందని కనేది ఆవు కనుక ఆవును పూజించారు. అదే సింధు నాగరికతలో వ్యవసాయ ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తి చిహ్నం భూమి, భూమి నుంచి ఒక మొక్క ఒలిగి వ్యవసాయం వస్తుంది, దాన్ని స్త్రీతో పోల్చుకున్నారు. స్త్రీ జన్మస్థానం నుంచి బిడ్డలైతే వస్తుందో, భూమి అనే జన్మస్థానం నుంచి మొక్కలే వస్తుంది. అసలు వ్యవసాయం కూడా కనుగొన్నది తన గర్భం దాల్చే లక్షణం నుంచి స్త్రీ అని చెప్పి చరిత్రకారులు చెప్తారు. దాని ప్రకారం చూసినప్పుడు సింధు నాగరికత ఒక ఏనితో కూడుకున్న స్త్రీని పూజిస్తుంది. అందుకని సింధు నాగరికతలో పానవర్తము లింగము రెండు కనిపిస్తాయి. ఇట్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ ప్రొడక్షన్ రిప్రొడక్షన్. రెండోది పశువు కనిపిస్తుంది, స్త్రీ ఏనిని పూజించే సంస్కృతి కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ప్రొడక్షన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. దీన్ని కత్యం చేసినటువంటి ఆర్యులు బుద్ధుడు ఒక దశలో మీరు పశువుల్ని దేవతకో లేకపోతే ఇంద్రుడికో ఎవరికో బలి ఇవ్వడం కోసం వాటిని చంపుతున్నారు, ఆహారం కోసం చంపడం వేరు, బలి ఇవ్వడం కోసం చంపడం వేరు. చివరికి ఆ బలి ఇచ్చినటువంటి సంస్కృతి వల్ల ఆవులు నశించి ఎద్దులు పుట్టక అరగదుండడానికి ఎద్దు లేక వ్యవసాయ సంక్షోభం వచ్చింది. సో ఆర్యన్ ఎకనమిక్స్ ఈజ్ రియాక్షనరీ, అభివృద్ధి నిరోధమైంది, ప్రగతి విరోధమైంది. బౌద్ధం టు ప్రమోట్ ది అగ్రికల్చర్, స్టాప్ ది యానిమల్ సాక్రిఫైస్. ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ ఎకానమీ ఆఫ్ బుద్ధ. ఈజ్ ఎ స్ట్రగుల్ బిట్వీన్ బుద్ధ అండ్ బ్రాహ్మణ్ అండ్ ఆర్య. దీన్ని నేను అంటే బ్రాహ్మణ బ్రాహ్మణేతర పోరాటం రూపంలో ఆనాటి ఉత్పత్తి శక్తులకు సంబంధించిన ఉత్పత్తి సంబంధాల విషయంలో కూడా ఇక్కడ బుద్ధుడు ఈ ప్రమోట్ ద ప్రొడక్టివ్ ఫోర్సెస్. దీన్ని ప్రతి దానిలో కూడా ఎవరైతే ప్రోగ్రెసివ్ గా కడుపు ముందుకేస్తారో దాన్ని కబ్జా చేయటం, దాన్ని స్వాహా చేయటం బ్రాహ్మణ సంస్కృతి. అది అక్కడ ఉంచుదాం. ఇక్కడ నేనేమంటున్నానంటే వర్ణ వ్యవస్థ కాలంలో ఇదే శరత్ పాటిల్ ఆ ప్రాచీన యుగాన్ని ఏమని సూత్రీకరించారంటే ఇట్ ఈస్ ఎన్ ఇండియన్ ఇండియన్ స్లేవరీ. ద ఇండియన్ స్లేవరీ టర్మ్స్ దాస సూత్ర స్లేవరీ, దాస సూత్ర వర్ణ బానిస వ్యవస్థ. సూత్ర వర్ణ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిగినేషన్ ఆఫ్ లేబర్. వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళ కోసం కాదు, మూడగ్రహ ఉన్నారు వాళ్ళ కోసం చేయాలి. ఏదైతే తాము తమ కోసం చేయరు. ఒక ఇంట్లో స్త్రీ ఒక పురుషుడికి నీడగా ఏం చేస్తున్నామంటే భర్త కన్నా వండిపెట్టారు. మరి నీకు తినే నీ నీకోసం వండుకోవా, లేదు భర్త కొనిపెట్టుకునే భార్య. ఇండియాలో భర్తలే భార్యకు దేవుళ్ళు, బ్రాహ్మణే సూత్రుడు దేవుళ్ళు. ఇండియాలో భర్తే బ్రాహ్మణ దేవుడు, ప్రపంచంలో ఎక్కడ భర్త భార్యకు దేవుడు ఉండడు, భార్య భర్తలు ఇద్దరు దేవుడు ఒకటి ఉంటాడు సపరేట్. ఇండియా ఒక దౌర్భాగ్యం బ్రాహ్మణే భార్యకి భర్తలు దేవుళ్ళు, భర్తలు భార్య మతానికి బ్రాహ్మణ దేవుడు. సో నేను ఇక్కడ ఏన్షియంట్ హిస్టారికల్ పీరియడ్ ని అక్కడ ట్రాపేస్తున్నా. ఆ ప్రోగ్రెస్ ఏదైతే పరివర్తన చెందారో కరెక్ట్ గా అక్కడ బౌద్ధ విప్లవం సామాజిక విప్లవంగా బౌద్ధం బయట వచ్చింది. కౌంటర్ రెవల్యూషనరీ గా బ్రాహ్మణ స్టెప్ తీసుకుంది. దట్ ఈస్ ఏ కౌంటర్ రెవల్యూషనరీ సిస్టమ్. ద నేమ్ ఆఫ్ ద సిస్టమ్ ఇస్ క్యాస్ట్ సిస్టమ్. అంబేద్కర్ ఏమన్నారంటే ఒక ముక్క ఇట్లా చెప్పాడు, ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది వర్ణ వ్యవస్థకు విరుద్ధమైన దిశలో వచ్చింది. ఇక్కడ అది చేస్తున్నదల్లా ఏమిటి అంటే మూడత్ర వర్ణాలకు వ్యతిరేకంగా ఏకం కాగలిగిన స్థితిలో ఉన్న సూత్రులు ఎవరైతే బహుజనులుగా బుద్ధుడి దానిలో కలిశారో వాళ్ళని మెజారిటీ మైనారిటీ పేరు విభజించి మైనారిటీని ఊరు బయట ఉంచి మెజారిటీని ఊళ్ళో కలుపుకొని ఆ రూపంలో కుల వ్యవస్థను సృష్టించారు. అట్లా
ఒక పంచమ వర్ణం అనేది ముందుకు వచ్చింది అని. అయితే దీన్ని శూద్రవర్ణంలో కలపచ్చు కదా అని అంటే, అంటే మనవేం చెప్పాడు అంబేద్కర్ ఎంపీ ఏం చెప్పాడు అంటే, మల్లవృత్తులు చేసే వాళ్ళని అంతలానే వాళ్ళ కింద ఒక స్త్రీ ఋతుక్రమ సమయంలో ఆమెను అడ్డుకుంటే మహిళని ఎట్లయితే విడిగా కూర్చోబెడతారో వేరుగా, అట్లా మల్లవృత్తులు చేసేవాడిని పేరిట ఊరు బయట వెళ్ళని ఉంచడం అనేటటువంటి దాన్ని జస్టిఫై చేసుకోవడానికి తీసుకొచ్చారు. కానీ అందులో ఉన్నది అంతరానితరం అనేది రోగ లక్షణమే కానీ అసలు రోగం అంతరానితరం కాదు, వెలివేత. వెలివేత రోగం, రోగ లక్షణం అంతరానితరం. ఈ వెలివేతలో ఒక మైనార్టీగా మార్చారు. అంబేద్కర్ అంటాడు, ఫర్ ఎఫెన్స్ ఆఫ్ డిఫెన్స్, నువ్వు దెబ్బ కాచుకోవడానికైనా దెబ్బ తీయడానికైనా నీ మైనార్టీ అస్తిత్వం ఏదైతే ఉందో అది నిన్నెప్పుడు జయింప జయించడానికి వీలు లేకుండా చేస్తుంది. అదే పూలే ఏమంటాడు, మెజారిటీ సూత్రుల్ని రెండుగా విడగొట్టి మైనార్టీని ఏ దిక్కు లేని స్థితిలో ఏ హక్కు లేని స్థితిలో నెట్టేసి మెజారిటీనేమో ఎవరిలో కలుపుకుంటారు, నాలుగు వర్ణాల వర్ణ వ్యవస్థలో సవర్ణలో కలుపుకుంటారు. అయితే ఇది గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అంటే సిస్టమ్ ఆఫ్ బ్రాహ్మణ ఏదైతే ఉందో దానికి భిన్నంగా లేదు కానీ ఈ విభజన మాత్రం మరొక రకంగా ఉందని అంబేద్కర్ అంటారు. ఎందుకు భిన్నంగా లేదు అంటే పాదాలు నాలుగు వర్ణాల్లో పాదాల నుంచి పుట్టినటువంటి సూత్రులు ఎవరైతే కింద ఉంటారో ఆ పాదాల నుంచి పుట్టిన సూత్రులకి కింద ఉంటే పాదాన్ని తొలగి చెప్పు స్థానంలో అంటారని వారు అంటారు. చెప్పుకు నా కాళ్ళ కింద చెప్పులాగా ఉండాలి, అసలు కాళ్ళ దగ్గర ఉండాలనేది ఒకటైతే కాళ్ళ కింద చెప్పులాగా ఉండాలని మరింత కిందే కదా. సో ద కంటిన్యూషన్ ఆఫ్ అంటచబిలిటీ నథింగ్ బట్ కంటిన్యూషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. అంబేద్కర్ చెప్పడం ఉద్దేశం ఏంటంటే అవర్ణ వర్ణ అనే విభజనలో సూత్రుల్లో ఒక సెక్షన్ ని నాలుగు వర్ణాల వర్ణ వ్యవస్థలో ఉండి వర్ణ వ్యవస్థ అనే చట్టంలోంచి కొంతమంది సూత్రులు వెలివేయటం అనేది జరిగిందో వాళ్ళు అవర్ణగా అవుట్కాస్ట్ గా మార్చారు. దీనివల్ల ఏమైంది, సూత్రులైన వాళ్ళు ఏకంగా కలవడానికి వీలు లేకుండా అయ్యారు. రెండోది వైశ్యుల్ని, ఇది చెప్పడం కోసం నేను ఈ వివరం చెప్పాల్సి వచ్చింది, వైశ్యుల్ని అప్పుడు దాకా వాళ్ళకి లేని ఆర్య హోదా అప్పుడే ఇచ్చారు. ముందు నుంచి వైశ్యులకు ఆర్య వయసు లేదు, అందుకనే ఇప్పుడు అయ్యయ్య సూత్రులు సామాజిక స్మగ్లర్లు అంటే వాళ్ళందరూ కూడా మేము ఆర్య వయసులో అని చెప్పి ఘనంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆర్య వయసు లేదు మీకు తోట, ఇది ఆ లోకకి ఇదిగో ఈ హోటలు ఇంకున్నాను, ఈ బ్రాహ్మణిజం అనే మూక ఉంది, ఆ మూక లింగుంది తోక. ఆ రకంగా చూస్తే నేను చెప్పిన దాంట్లో ఒక విషయం ఏంటంటే మూడు అక్షర వర్ణాల మీద కూడా గ్రెడేషన్ ఉంది, నాలుగో సూత్ర వర్ణంలో కూడా సూత్ర అతి సూత్ర గ్రెడేషన్ తెచ్చారు. టచ్బుల్ సూత్ర అండ్ అన్టచబుల్ సూత్ర, దీని హీ దే అగైన్ స్ప్లిట్ ద సూత్ర సూత్రాస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ గ్రేడెడ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ సిస్టమ్. సిస్టమ్ ఇస్ సేమ్ బట్ ద డివిజన్ ఇస్ డిఫరెంట్. ఇది ఎంత కలవరం ఈ దేశంలో సృష్టించి కొనసాగిస్తుందో మీకు తెలుసు. ఇక్కడ నేను ఇంకొక ప్లీజ్ ఒక ఫైవ్ మినిట్స్ ముగిస్తాను, వేటు తీసుకుని వస్తామని ఆపడానికి నా చేతులు లేదు ఆయన చేతులు లేదు కానీ నేను ఒక్క రెండు మూడు అంశాలని ఒక ఐదు నిమిషాలు ముగిస్తాను. మధ్యయుగాల కాలంలో నేను ఒకటి చెప్తున్నాను, ఏంటంటే మా డాక్టర్ గారు చెప్పినట్లుగా నేను క్వశ్చన్ చెప్తున్నాను, లేట్ అయితే మీరు చూసారా ఎట్లా ఆన్సర్ తీస్తున్నాడు. అయితే మీ డిన్నర్ అంతా ఎవరు గారు పంపండి, డిన్నర్ అరేంజ్ చేస్తాను, రైట్, తొందరగా ముగిస్తాను. ఇక్కడ ఏంటంటే నా పాయింట్ ఏంటంటే మధ్యయుగాల్లో కూడా వర్గ వ్యవస్థ స్పష్టంగా డైరెక్ట్ గా లేదు. బట్ హౌ టు డిఫైన్ ఇండియన్ ఫ్యూడలిజం, హౌ టు డిఫైన్ ఇండియన్ ఫ్యూడలిజం ఇస్ ద మేజర్ క్వశ్చన్. ఇండియన్ ఫ్యూడలిజం ఎట్లా చేయాలన్నప్పుడు ఒకసారి మీరు అడిగితే ఫ్యూడలిజం ఫ్రమ్ అబౌ, ఫ్యూడలిజం ఫ్రమ్ బిలో అంటారు. మరి మిడిల్ ఏమిటి, మిడిల్ ఏమిటి అని తెలియదు నాకు. అసలు ఫ్యూడలిజం అనేది వర్గ ఫ్యూడలిజమా, కుల ఫ్యూడలిజమా, మిక్చరా, ఏమి చెప్పడం. అగైన్ మార్క్సిస్ట్ హిస్టారియన్స్ ని ఎస్కేప్ ఫ్రమ్ ది ఈ దేశంలో ఏమో దాని ఏమన్నాడంటే ఆయన దశావతారాలని హెగల్ సిద్ధి హెగల్ గారి డార్విన్ సిద్ధాంతంతో పోల్చారు. ఎవల్యూషన్ థియరీ, చేప, మనిషి, పంది, కుక్క, పిల్లి, చివరికి డాంగే, కూలి అట్లా చేయలేదు. చరిత్ర మారున ప్రతి చారిత్రక దశలో వామనుడి కన్ను ఎవరికి బలి చక్రవర్తికి మధ్య ఫెరోషియస్ వార్ జరిగిందని చెప్పాడు.
ప్రతి చారిత్రక దశలో అది మైథలాజికల్ స్టోరీని బేస్ చేసుకుని దశాబ్దాలను బేస్ చేసుకుని చెప్పినా అందులో మెటీరియల్ కంటెంట్ ఉంది. ప్రతి చారిత్రక దశలో ఆ చరిత్ర సంఘర్షిస్తున్న చరిత్ర మారుతుంది. విరుద్ధ వర్గాల మధ్య సంఘర్షణ చరిత్ర పుట్టినని శ్రీశ్రీ చెప్పాడు. ఆ రకంగా హిస్టారికల్ మెటీరియలిజం అని చెప్తుంది. అది ఏదైనా హిస్టారికల్ మెటీరియలిజం దగ్గరగా చెప్పినటువంటి మొట్టమొదటి మోడర్న్ పైనీర్ అండ్ మోడర్న్ మార్క్సిస్ట్ ఇండియన్ మార్క్సిస్ట్ ఉన్నాడు అంటే దట్ ఈస్ బూలే. అందుకే నేను ఇప్పుడు కొంతవరకు సాక్షి అవుతున్నాను, బూలే అంబేద్కర్ ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిస్ట్, ఇండియన్ మెటీరియలిస్ట్. దే ఓన్లీ అనలైజ్ ద హిస్టారికల్ ప్రాసెస్ ఆఫ్ ఇండియా ఇన్ రియలిస్టిక్ థియరమ్స్, ఇన్ మెటీరియలిస్ట్ థియరమ్స్. దీన్ని మార్క్సిస్టులు ఫాలో అయితే మిమ్మల్ని బూలే అంబేద్కర్ మార్క్సిస్టులుగా ఒప్పుకుంటాం. మీరు కనుక ఒప్పుకోకపోతే మేమే ఆ పదాన్ని ఉపయోగించుకొని ఈ కులవర్గ పీడితులందరినీ కలిపి కులరహిత వర్గరహిత సమాజాన్ని స్థాపించడానికి ముందుకు పోతాం. ఆ రకంగా మనం ఏమి అధైర్యపడద్దు. కులం పోలేదని వర్గం పోతే కులం పోతుంది కదా. కనుక వర్గాన్ని కులాన్ని రెండింటిని పోగొట్టడం కోసం సమగ్ర సిద్ధాంతంతో ముందుకెళ్దాం, వాళ్ళ సమాధి చేద్దామని మనకి ఇచ్చిన అవకాశం అన్నింటిది కన్వే చేసుకోవడానికి ఉపయోగించుకొని దీంతో ముగిస్తున్నాను.